ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. జయచాల పట్టణంలోని ఇందిరాభవన్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ జయచాల పట్టణం వైఎస్ఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం, బైపాస్ రోడ్డు, జయచాల పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు వారి కృషితోనే అయ్యాయని గుర్తు చేశారు. మిషన్ భగీరథ అమలు లేని సమయంలో పట్టణంలోని ప్రతి ఇంటికి దహార్తి తీర్చడానికి 200 రూపాయలకు నల్ల కనెక్షన్లు ఇచ్చి దానికి 25 కోట్ల గ్రాంటు సమకూర్చి నీటి సమస్యకు చెక్ పెట్టారన్నారు. పాదయాత్ర ద్వారా రైతుల సమస్యలను తెలుసుకొని మొట్టమొదటి సంతకం రైతుల కష్టాలను తుడిచే విధంగా ఉచిత విద్యుత్పై సంతకం చేశారని గుర్తు చేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి, మాజీ బల్దియా చైర్పర్సన్లు గిరి నాగభూషణం, విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి బండశంకర్, పట్టణ అధ్యక్షుడు కొత్తమోహన్, మాజీ ఎంపీపీ రమేష్ బాబు, కౌన్సిలర్ దుర్గయ్య, సీనియర్ నాయకులు మహంకాళి రాజన్న, కొండ్ర జగన్, మోయిజ్ మొగిలి, గుండం మధు, బీరం రాజేష్తో పాటు మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ సబ్కి పరిచి పర్ ఉంకి లియే దువా కర్తా హూ కి అల్లాహ్ కి మగ్ఫిరత్ ఫర్మాయే, ఉంకి ఆత్మా కు శాంతి దియే. ఆజ్ జో హమారే బీచ్ నహీ హై లేకిన్ హమారే దిలో మే హై, హర్ తబఖా తెలంగాణ కా ఆంధ్రా కా పూరా జో హై ఉంకి సాథ్ హై. ఉంకే బతాయే హువే నక్షే కదమ్ పే చల్తే హువే దేశ్ కో హమ్ మజ్బూత్ కర్ సక్తే, ఆగే బడా సక్తే. ఉన్హోనే జీవనా నా కహనే స్కాలర్షిప్ ఫీజ్ దే మజా బీసీ హౌస్ తక్ ఔర్ ముసల్మానో కో 4% రిజర్వేషన్ దియా. ఆజాదీ కే బాద్ 2004 మే హమ్కో ఆజాదీ మిలీ, ఆజ్ ఉస్కి తరక్కీ ఆజ్ అభీ హమారకో జారీ హై. మే అల్లాహ్ సే దువా కర్తా హూ ఉంకి మగ్ఫిరత్ ఫర్మాయే. హిందుస్తాన్ భారత్ దేశ్ మే సిర్ఫ్ 2 ఆద్మీ థే జో హిందుస్తాన్ మే తారీఖ్ లిఖనే కే లియే సునహరీ దౌర్ సే లిఖీ జాతా. ఏ కే చంద్రగుప్త మౌర్యా జిస్నే జో హై యూనివర్సిటీ బనాయీ భారత దేశ్ మే, ఉస్కే బాద్ తాలీమ్ కో ఆమ్ కరే తో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ డి హై. వో హమారే దిలో మే హై, దిలో సే నహీ హై దూర్. హమ్ హమేషా అల్లాహ్ సే దువా కర్తే హై ఉంకి మగ్ఫిరత్ ఫర్మాయే, ఉంకే దర్జాత్ బులంద్ ఫర్మాయే. ఔర్ భారత దేశ్ మే జితనే భీ జో సీఎం బన్నే వాలే హై ఉంకే నక్ష కదమ్ పే చలే తో హమ్ భారత్ కో ఏక్ సూపర్ బోర్ అజీమ్ తాఖత్ బనా సక్తే హై. జో ముజే వక్త్ దియా గయా హై. జై హింద్ జై కాంగ్రెస్. మహానేత వర్ధంతి సందర్భంగా పాల్గొన్నటువంటి మన నాయకులు, పితృలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఒక మహానేత ముందుగా పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మనం రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తే బాగుపడుతుంది రాష్ట్రం అనేటువంటి ఆలోచనతో 3,000 చిల్లర కిలోమీటర్లు అనుకుంటా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను గుర్తించి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే కష్టాలు ఉన్నటువంటి వెంబడి తీసుకొని దాన్ని ఇవాళ ఒక 4 మంచి పనులు చిరస్థాయి 100 సంవత్సరాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి పనులు. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్, తిండికి లేకున్నా ఒక చదువుకోవాలి, పై చదువు చదువుకోవాలనే ఉద్దేశంతో గరీబులకు ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు ఐటీ రంగంలో అవకాశం కల్పించి అటువంటి మహానేత. ఆ రోజు నీడ లేక ఎంతో మంది వీర వాళ్ళు అల్లాడుతున్నటువంటి పరిస్థితులలో పక్కా గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసి వాటికి సాంక్షన్ ఇచ్చినటువంటి మహానేత. 108 నేనున్నాను, జ్వరం వచ్చినా దగ్గొచ్చినా అని చెప్పి 108 ఏర్పాటు చేసి దాన్ని ప్రజలలో పంపించి బీద వాళ్ళకు సహాయం చేసినటువంటి మహానేత. అటువంటి మహానేత మనకు ఇప్పటి వరకు కానీ భవిష్యత్ తరాలకు కానీ చాలా అరుదు.
అటువంటి మహానేతకు వర్ధంతిగా నివాళులర్పించే అవకాశం కల్పించినటువంటి మా నాయకుడికి ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. మాసాన్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నాయకులు, ఎంతో మంది వీరులు మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ కాంగ్రెస్ ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసినా కూడా దాంట్లో ఈ రోజున మరపురానటువంటిది రాజశేఖర్ రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తన యొక్క సొంత పిల్లలాగా చూసుకున్నటువంటి, తన కుటుంబ సభ్యులాగానే భావించుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలను మహానేత అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు, అటువంటి నేత దొరకడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. నిజానికి వారు సీఎంగా ముఖ్యమంత్రి రాకముందు కూడా మరి అదే విధంగా అటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన యొక్క నాయకులు జీవన్ రెడ్డి గారు నిజానికి చెప్తున్న 108 ఆరోగ్యశ్రీ లేనటువంటి సందర్భంలో కూడా అటువంటి మన జీవనాన్న గారు అప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తున్నటువంటి ఈ ఆరోగ్య విషయం లోపల కానివ్వండి, ఏ విషయం లోపల కూడా జీవనన్న గారు ఎటువంటి సిద్ధాంతాల మీద కట్టుబడి కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేయడం జరిగిందో మరి ఈ మహానేత కూడా రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో కూడా వారు కూడా అదే విధంగా 108 ఆరోగ్యశ్రీ గాని కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రజలకు ఎంతో అభ్యున్నతికి చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టిండు. అంతేకాదు రైతుల్లో కూడా ఫస్ట్ నుంచి కూడా జగించాలన్నటువంటి సభ్యులు జీవన్ రెడ్డి రైతుల కోసం ఏ విధంగా పోరాడతారో మరి వారు ముఖ్యమంత్రి అయినా కూడా వారు కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి రైతుల కోసం ఎంతో ముందుకు ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అటు ఒక మహానేతకు వారికి ఆత్మకు పైన ఉన్నటువంటి వారి ఆత్మకు ఎప్పుడైనా కూడా శాంతి కలుగుతానని చెప్పి గుర్తు ముగిస్తున్నాం. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి పద్ధతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మరియు ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, ఎంతో మంది ప్రాణాలను 108 ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి దేవుడుగా నిలిచినటువంటి మహా గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని తెలియజేస్తూ, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి బడుగు బలైన వర్గాలను, ఇండ్లు లేని వారిని ఇంత కూడిచ్చి ఆదుకున్నటువంటి మహాదేవుడు మహాగనుడు అని చెప్పేసి అని తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ హోదాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పెరిగిన నమస్కారాలు తెలుపుతూ, మరి 2004 నుంచి మరి 2009 వరకు మరి వారు ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు విద్యార్థులకు మరి వారు ప్రైవేట్ పాఠశాలలో ఎదిగే విధంగా మరి ఆ రోజు మరి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని మరి ప్రైవేట్ కళాశాలలో గాని ప్రైవేట్ స్కూళ్లలో గాని మరి విద్యాపరంగా మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కల్పించినటువంటి నాయకుడు, మహానాయకుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరి ఇండ్లు లేక మరి వారు ఇబ్బంది పడుతున్నారనే ఒక ఉద్దేశంతో మరి ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను కూడా ఇచ్చి మరి గరీబులను మరి అభివృద్ధి పథకంలోకి తీసుకొచ్చినటువంటి పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఈరోజు ఎంబీఏలు, గ్రాడ్యుయేషన్లు, డాక్టర్లుగా అయినారంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారానే ఈరోజు మనమందరం కూడా ఉంటున్నామని తెలియజేస్తూ, మరి ఏదేమైనప్పటికీ కూడా వారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు కొనసాగిస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ మహాన్ భావుడు, అలాంటి నాయకుడు ఇప్పటికీ కానీ ఎప్పటికి కానీ ఉండడు. అతని వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. పేదవాడు పెద్ద చదువులు చదువుకోవాలంటే వైఎస్ఆర్ గారి దయతోటే పెద్ద చదువులు చదివారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, 108 కానీ, 104 కానీ,
అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలాగే రైతు రుణమాఫీ ఏకకాలంలో వేసి చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు, అతనికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సందర్భంగా గౌరవనీయులు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులందరికీ నమస్కారం చెప్తూ, యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి భారతదేశం లోపల కేంద్రం లోపల కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారి ఒక పర్యాయం 2004 41 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకొని భారతదేశంలో పట్టిన కేంద్రంలో పట్ట కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య పాత్ర పోషించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టిన ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఇచ్చిన మూలంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కావడానికి అవకాశం కలిగింది. రెండో పర్యాయం కూడా చాలా మెజార్టీ సీట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టిన రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల అభివృద్ధి చెందింది, ప్రజలు ఆకర్షితులై ఓట్లేసి ఎక్కువ శాతం ఎంపీలను గెలిపించడం మూలంగానే కేంద్రం లోపల రెండో పర్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అధ్యయనం లోపల సోనియా గాంధీ గారి అధ్యయనం లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఏది ఏమైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉచిత కరెంట్ కేలు మొదటుకొని పెద్దలందరూ చెప్పినట్టు ఏది ఏమైనా ఇవాళ పేదవాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పథకాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు అని చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి చెప్తుంటూ అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారం చెప్తూ వైఎస్ గారు అంటేనే ముఖ్యమంత్రి అనే విధంగా పరిపాలన కొనసాగించడం జరిగింది. ఏ పథకమైనా ప్రతి అట్టడుగు వర్గాల వారికి చేరే విధంగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అందులో రైతులకి ఐకేపీ సెంటర్సే కానివ్వండి, విద్యార్థులకి ఫీజ్ రియంబర్స్మెంటే కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నాను. ఆయన ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అవన్నింటినీ కూడా ప్రజలు చాలా మట్టుకు ఆరాధించారు. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కొన్ని వేల మంది దేవునితో పాటు ఆయన ఫోటో పెట్టి పూజిస్తున్నారు. అంటే ఆయన ఎంత అట్టడు వర్గాలకు సేవ చేసిండో అది గుర్తించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాక్ సెంటరే కానివ్వండి, జేఎన్టీఓ కళాశాల కానివ్వండి, జీవనన్న గారి చొరవతో తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా సేవలు చేయడం జరిగింది. మన జగిత్యాలకు కూడా ఇలాంటి తీసుకురావడం ద్వారా విద్యార్థులు ఎంతో ముందుకెళ్లడం జరిగింది. అదేవిధంగా నాక్ సెంటర్ ద్వారా ఆయన శిక్షణ పొంది ఎంతో మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ సెలవు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మరి కార్యక్రమానికి ఇచ్చే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పేద ప్రజల ఆశాభివృద్ధి అన్న జీవనన్న గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, సోదరులారా, స్నేహితులారా, మనం చనిపోయినటువంటి వారిని కీర్తి శేషులు అంటాం. కీర్తి శేషులు అంటే కీర్తిని గడించినటువంటి వారు, కీర్తిని గడించినటువంటి వారిని కీర్తి శేషులు అంటారు. అందులో ఆగ్రభాగాన ఉన్నటువంటి వారు నిజమైన కీర్తి, ధనకీర్తి, పేద గుడిసెలో ఉన్నటువంటి ఒక ప్రేమను సాధించినటువంటి వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. వారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదవాని యొక్క తలుపు తట్టి ఏం కావాలమ్మా, ఈ పెన్షన్ వస్తుందా, ఇంకేమొస్తుందా, మీ వసతులు ఏ విధంగా నేను తెలుసుకుని ప్రజాపాలన సాధించేటువంటి గొప్ప నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. వారు చనిపోయిన తర్వాత బాగా జ్ఞాపకం ఉంది, జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఏదైనా మహిళా సంస్థలు ఉన్నాయో, మహిళా సంఘాలు ఉన్నాయో, వాళ్ళ ఇంట్లో ఒక మంచి కోల్పోతే ఏ విధంగా బాధపడతారో, ఏ విధంగా రోధిస్తారో, ఆ విధంగా ఆ కాళీవాసులను పిలిచి అన్నదానం చేసి సంతాపన చేసిన సందర్భాన్ని నేను నిజంగా నా జీవితంలో మర్చిపోలేను. కేవలం జగిత్యాలే కాకుండా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజశేఖర రెడ్డి గారికి తన సొంత మా అన్న చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయాడు, మా పెద్ద దిక్కు చనిపోయినటువంటి రోదనలు నిజంగా కూడా మరవలేనటువంటి సంఘటన నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు రాకముందు డాక్టర్ గారు, ఆ రోజుల్లోనే వారికి పేరు ఉండేది. ఏం పేరు అంటే రూపాయి డాక్టర్. కేవలం పేదల దగ్గర కానీ ఎవరైతే రోగులు వచ్చేటువంటి వారి దగ్గర కానీ కేవలం ఒకే ఒక రూపాయి తీసుకుని వారికి సేవ చేసేటువంటి వారు మరి రాజశేఖర రెడ్డి గారు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఏది ఏమైనా అటువంటి నాయకుడు కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నాయకుడు కోల్పోయింది. నిజంగా కూడా ఆయన వారు లేని నోటు స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా జీవనన్న గారికి, రాజశేఖర రెడ్డి గారికి చాలా అనుబంధం, గొప్ప అనుబంధం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అన్నగారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసే క్రమంలో మరి అక్కడ ఉన్నట్టు అప్పుడు ఉన్నటువంటి వారు వారు రాజీనామా చేస్తే వారు ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం కూడా రాజీనామా చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి మంత్రివర్గానికి మంత్రికి రాజీనామా చేపించి కాంటాక్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒకే ఒక శాసనసభ్యునికి మంత్రివర్గం చేపించినటువంటి ఘనత కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి దక్కింది, మరి జీవన గారికి దక్కిందని చెప్పి సందర్భంగా నేను తెలియడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఏదేమైనా సోదరులారా, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగానికి మరో ప్రతిరూపం, త్యాగానికి ప్రతిరూపం అనేటువంటి మాట మరి సందర్భం తెలియజేస్తూ ఏదేమైనా కష్టాలు అనేటివి మనకు వస్తాయి, ఆ కష్టాల్లో ధైర్యం పెంచుకోవాలి, ధైర్యంగా ముందుకు పోదాం. ఇంకా కూడా మనం సాధించేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. పేద ప్రజలకు అండగా ఉందాం. ఈ జగిత్యాల జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కూడా జీవనన్న అంటే కేవలం ఒక జగిత్యాల పరిమితం కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జీవనన్న పేరు తెలియనటువంటి వారు ఎవరు లేరు. కానీ కొద్ది కాలం కష్టం వచ్చినప్పటికి కూడా దాన్ని ధైర్యంగా నింపుకొని మన పైన ప్రజలు ఇంకా ఆశతో ఉన్నారు, సంక్షేమ కార్యక్రమం జీవనన్న గారు అంటేనే ఒక ప్రజాపాలి పరిపాలకుడు అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏమైనా ఈ కష్టాలు పోతాయి, తప్పకుండా పోతే అన్నటువంటి భావన వ్యక్తపరుస్తూ రానున్న రోజు మనదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసు ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి, మరి ఈ సందర్భానికి ఇక్కడికి విచ్చేసిన శాసనమండలి సభ్యులు జీవనన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఓటమి లేని, ఓటమి ఎరగని నాయకుడు కాబట్టి, మరి అలాంటి ఒక వ్యక్తి ఈ రోజు మన మధ్య లేదు చాలా బాధాకరం. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. మరి అలాంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఎన్ని సేవలు చేసుకున్నారు, ఎన్ని పథకాలు అమలు చేసినారు అనేది ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు జగిత్యాల ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ముందుకు సాగాలి. ఈరోజు యువత అంతా కాంగ్రెస్ లో ఉండి మేము కూడా ఏదో సేవ చేసుకుంటాము అని చెప్పేసి యువత అంతా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేయను ఏంటి అని అంటే, ఖచ్చితంగా వైఎస్ గారిని మీరందరూ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకెళ్తే మన రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుంది అని చెప్పేసి ఈనాటి యువతకి తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిర్రు, 1460 కిలోమీటర్ల పాదయాత్ర చేసిర్రు కాబట్టి ఆనాడు రైతుల కంట్లలో నీళ్లు చూసి మరి రైతులకు ఏదో చెయ్యాలని చెప్పేసి పాదయాత్ర చేసి రైతు కళ్ళలో నీళ్లను తుడివేయాలని చెప్పేసి, దాని తర్వాత ఆయన మొదటి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం రైతు ఫైల్ మీద చేసిర్రు కాబట్టి, మరి రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు ఇవన్నీ ఇచ్చిర్రు కాబట్టి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అట్లాంటి ఒక ఘనమైన ముఖ్యమంత్రి మన మధ్యలో లేకపోవడం మనకు బాధాకరం. మరి అలాంటి ఒక ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారైనా ప్రతి ఒక్కరూ అందరం నడవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన జీవనానికి హృదయపూర్వక ధన్యవాదాలు. శేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ముఖ్య అతిథులు మన ప్రీతమ నాయకులు జీవన్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మమసంబంధం తెలియజేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, మరి ఈ ముఖ్యమంత్రి గారిదే మనం జయంతి వర్ధంతి జరుపుకుంటున్నామంటే మరి ఆయన చేసిన పనులు ఆయన గొప్పతనం. అందుకే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినా కానీ మనం వారిని మర్చిపోతలేమంటే వారు చేసిన వృత్తి. మరి మన జీవన్ రెడ్డి గారు కూడా 40 సంవత్సరాల కింద రాజకీయంలో ఉంటే మరి వారి ఏంలో జరిగినంత అభివృద్ధి రాజశేఖర రెడ్డి ఉన్నట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 75 రూపాయలు పెన్షన్ ఉండే, అది ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఉండే. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ మోడల్ అని 3 సంవత్సరాల ప్రతి వాడకట్టు ఒక మీటింగ్ పెట్టి అర్హులైన ఎవరి అరువులో వాళ్ళందరికీ కూడా 200 రూపాయల పెన్షన్ ఇస్తే, ఇవాళ 4000 రూపాయల పెన్షన్ వస్తుందంటే అది రాజశేఖర రెడ్డి చేసిన ఫిక్స్ అని చెప్పారు. మిగతా ప్రాంతానికి వచ్చినప్పుడు సార్ చెప్తే ఒక కాయనం ఇస్తే 15 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే ఇవాళ 3 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసుకున్నారు.
అంతేకాకుండా జగిత్యాల పట్టణంలో ప్రత్యేకించి 240 కనెక్షన్ మొత్తం పైపులు పెట్టి నల్ల దింపుడే 200 కడితే నల్ల దింపే కార్యక్రమం ఎక్కడ జరగలేదు. ఒక జగిత్యాల పట్టణంలో ఆ అవకాశం మనకు కల్పించినంతరాయి గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు కానీ ఏ రోడ్లైనా అప్పుడు వారున్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు కనీసం రెన్యువల్ కోర్టు కూడా ఏ గ్రామీణ ప్రాంతాల్లో భూములు జరగలేదు. ఏ మాత్రం అభివృద్ధి జరిగిందంటే రాజశేఖర గారిపై జరిగింది. దాన్ని మనం మర్చిపోకుండా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నామని జప్తి చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాం. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి రోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారంటే వారు ఈ తెలుగు ప్రాంతాలకు వారి తెలుగు రాష్ట్రాలకు చేసినటువంటి యొక్క సేవ అభివృద్ధి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఇందిరమ్మ రాజ్యం అంటేనే రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన అని చెప్పని చెప్పక తప్పదు. అది ఏ రంగమన్నా కానివ్వండి, ముఖ్యంగా వీళ్ళ ప్రాథమికంగా విద్య వైద్యం ఏ రాజ్యాంగంలో హక్కుగా రూపొందింపజేయబడడం జరిగిందో ఆ విద్య వైద్యం అందరికీ ఉచితంగా అందింపచేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతోనే ఒకవైపు ఏదైతుందో ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడంతో పాటుగా ప్రైవేట్ విద్యాలయాలలో బోధన పొందేటువంటి నిరుపేద వర్గాలు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాళ్ళు ఎందరో సాంకేతిక విద్యా నిపుణులను తయారు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర గారిని చెప్పక తప్పదు. అలాగే నిరుపేద వర్గాలకు ఉచితంగా వైద్య సేవ అందించారు. నేను అనుకుంటా భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఈ రాజీవ్ ఆరోగ్య ఫ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందేటువంటి ఒక అవకాశం ఒక హక్కుగా కల్పింప చేయడం జరిగిందని చెప్పంటే అది వైఎస్ రాజశేఖర గారి యొక్క ఆలోచన చెప్పని చెప్పక తప్పదని చెప్పంటారు. ఈ విధంగా విద్యా వైద్యం అనే కాకుండా రాష్ట్ర పురోభూతి కొరకు వృధా పోతున్నట్టు సాగునీ జలాలను మళ్లీ చేసి తెలంగాణ ప్రాంతం అంటే ఏదైతుందో ఎగువ ప్రాంతం అటువంటి తెలంగాణ ప్రాంతాన్ని సత్యామం చేయాలనేటువంటి ఒక భావనతోనే ప్రాణహిత చేపట్టిన ప్రాజెక్ట్ రూపొందించేసి అందులో భాగంగా ఆనాడే ఇల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పారు. ఆ ఇల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో బలేదీతుందో యావత్ తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి సాగునీటి జలాలను మళ్లింపు చేసేటువంటి ఒక అవకాశంతో పాటుగా హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడం అట్లాగే పారిశ్రామికంగా నీటి జలాలు అందింపజేసేటువంటి ఒక అవకాశాన్ని కూడా సఫలీకృతం చేసింది ఆనాడు వైఎస్ రాజశేఖర గారి ఒక పాలన అని చెప్పి చెప్పక తప్పని చెప్పంటున్నా. ఆయన పంచే కట్టుల్లోనే ఒక రైతు మూర్తి భవించబడి ఉంటుంది. మనం 2004 పూర్వం ఏదైతుందో రైతు ఉత్పాదన ఎంతున్నా కానీ మద్దతు ధర పొందడం అనేది అది ఒక సమస్యగా ఉంటుండే. అటువంటి రైతాంగానికి మరి మద్దతు ధర కల్పింప చేయటం ఒక హక్కుగా చెప్పంటుండే. గ్రామీణ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం కళ్ళంకాడ బట్ట చూకేటట్టు కళ్ళంకాడ బట్ట చూకేటట్టు అని చెప్పంటున్నారు. మనకు అర్తి లేదు, హమాలి లేదు, రవాణా ఛార్జీ లేదు, తప్ప లేదు, తాలు లేదు, తూలి లేదు, ఏది లేకుండా ఏదైతుందో రైతాంగానికి అండగా నిలిచి వాళ్ళు ఏదైతుందో మద్దతు ధర కల్పింప చేయటం మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన మనకు నిదర్శనం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాం. అన్నాడు యూపీఏ 1 మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా యావత్ భారతదేశంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేస్తే ఇలా మాఫీ చేయబడినటువంటి ఒక రైతుతో పాటుగా సకాలంలో అప్పు చెల్లించిన రైతాంగానికి 5,000 రూపాయల ప్రోత్సాహం కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అమలు చేయడం జరిగిందని చెప్పంటున్నాం. యావత్ భారతదేశం అంతా ఏదైతుందో ఏకమొత్తంగా 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సకాలంలో అప్పు చెల్లించిన రైతు కూడా నిరుత్సాహ పడకూడదనే భావనతో 5,000 రూపాయల ప్రోత్సాహం కల్పించడం చేయడం జరిగిందని చెప్పారు. దాంతో పాటుగా మరి నిజంగా ఒక్కొక్క ఆలోచన వారి యొక్క కార్యక్రమాలు చూస్తుంటే ఎప్పటికప్పుడు విత్తనం ధర పెరిగిపోతుంటుంది. మరి మాన్సూన్ తో పత్తి విత్తనం ధర ఏదైతుందో దాన్ని తగ్గింపు చేయడం జరిగిందని చెప్పారు. అట్లాగే వాళ్ళ రైతాంగానికి సంబంధించిన ఒక వివిధ సమస్యలతో పాటుగా సమాజంలో మహిళలు ఆడబిడ్డలు అని చెప్పంటున్నాం. వాళ్లకు ఆర్థిక పరిపుష్టి కల్పింపు చేయాలనేటువంటి ఆలోచనతో బ్యాంకుల ద్వారా ఏదైతుందో
అలా ఆరంభంగా పావుల వడ్డీకి రుణ సౌకర్యాన్ని ఆరంభింపజేసింది రాజశేఖర గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. దాంతోనే కమ్మీ ప్యాజీ ఉచిత వడ్డీ కార్యక్రమం రూపుదిద్దుకుందని చెప్పంటున్నారు. దాంతో పాటుగా మహిళా స్వావలంబన, మహిళల కండగా నిర్వాహణ చెప్పిన భావనతో ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు పెన్షన్ కార్యక్రమం ఏదైతే మనం 75 నుండి 200 చేయడం జరిగిందో, అట్లాగే 500 రూపాయల అభయహస్తం కార్యక్రమాన్ని కూడా ఆరంభింపజేసిందని చెప్పంటున్నారు. అభయహస్తం అనేది కూడా ఆనాడు ఆరంభింపజేసింది, ఇప్పటి కూడా ఇంకా మరి పూర్తి స్థాయి లోపల కార్యరూపం పొందలేకపోతున్నామని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. అంత గతాల స్థలం కల్పించి ఒక్కొక్కరు 100 గజాల స్థలం కల్పించి అని చెప్పంటారు. లేఅవుట్ తో సహా చెప్పంట నేను, లేఅవుట్ తో సహా ఏదైతే ఉందో అందరికి సొంత ఇంట్లో యజమానులు తీర్చిదిద్ది వాళ్ళ వారసత్వం ఏదైతే ఉందో అది అనుభవించే విధంగా కార్యక్రమం రూపొందింప చేయటానికి వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పారు. ఆలోచనకు అనుగుణంగానే వారి ఆలోచనకు అనుగుణంగానే జగిత్యాల పట్టణానికి సంబంధించిన 4000 ఇళ్ల గృహ నిర్మాణం వీళ్ళ కార్యరూపం దాచబోతుందని చెప్పారంటే అది వైఎస్ రాజశేఖర గారి స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాయి. జగిత్యాల పట్టణం ఈ స్థాయిలో చెందగలిగిందని చెప్పంటే మరి అన్నాడు రాజశేఖర రెడ్డి గారు నాకు మరి శాసనసభ్యుడిగా ఎదుగుతుందో ఉన్ననాడు వారి మంత్రివర్గంలో అవకాశం కల్పించడము. ఇలా జగిత్యాల పట్టణం తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాదు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే అవకాశం ఇలా కల్పించడం జరిగిందని చెప్పి చెగిత్యాల్లో ఉన్నట్టు ఒక విద్యాలయాలు మనం చూడండి, చేయింట్యూ కళాశాల అని చెప్పంటున్నారు. సాంకేతిక విద్యా కళాశాల ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఒక కళాశాల కూకటిపల్లి తదుపరి ఏదైతే ఉందో మనం చెగిత్యాలు ఏర్పాటు చేసుకొని చెప్పంటున్నాం. వ్యవసాయ విద్యా కళాశాల రాజేంద్ర నగర్ తర్వాత ఏదైతే ఉందో ఏర్పాటు చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక వ్యవసాయ విద్యా కళాశాలను మనం జగిత్యాలు ఏర్పాటు చేసుకోమని చెప్పంటున్నాను. న్యాక్ శిక్షణ సంస్థ నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో ఉపాధి కల్పన తోడ్పడేటువంటి ఒక న్యాక్ శిక్షణ సంస్థ ఏదైతే ఉందో యావత్ తెలంగాణ ప్రాంతానికి రీజనల్ సెంటర్ చికిత్సలు ఏర్పాటు చేసుకునేటువంటి ఒక అవకాశం మళ్ళీ మన వైఎస్ రాజశేఖర గారి ద్వారా లభించిందని చెప్పి చెప్పక తప్పని చెప్పంటున్నాం. ఇవాళ జగిత్యాల ఈ స్థాయిలో అభివృద్ధి చెందగలిగింది అంటే ఈ రోడ్ల నిర్మాణం చెప్పంటున్నాను. ఇలా బైపాస్ రోడ్డే కానీ అవుటర్ రింగ్ రోడ్డే కానీ గ్రామానికి ఏదైతే రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోగలిగిన చెప్పంటే అది వైఎస్ రాజశేఖర గారి యొక్క ఆలోచన విధానం, వారు చూపెట్టినటువంటి ఒక స్ఫూర్తి, వారి యొక్క సహకారంతో చేయగలిగని చెప్పి చెప్పండి. ఇప్పుడే మిత్రులు అన్నట్టు ఏదైతే ఉందో జగిత్యాల పట్టణం మొత్తం అన్న ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో 200 రూపాయలకి నల్లా సౌకర్యం కల్పింపజేసే విధంగా జగిత్యాల పట్టణానికి అవకాశం కల్పింపజేసి రాజశేఖర గారు చెప్పండి. సరే మీరు ఏ మిషన్ భగీరథ అని చెప్పని అంటున్నారో ఈ మిషన్ భగీరథకు పూర్వం చెప్పంటున్నాం. ఏ హౌస్ హోల్డే గాని ఏ హౌస్ హోల్డే గాని 200 రూపాయలు చెల్లిస్తేనే ఏదైతే ఉందో ఆ ఇంటి అమలు చేసినా గానీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మిగులు రాష్ట్రానికి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏ అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం చేయాలన్న అప్పుపై ఆధారపడుతుంది. కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉందో మన నిజంగా కూడా హోషయ్య గారు ఆర్థిక మంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క చేపట్టినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ ఒక్కొక్కటి చూస్తుంటే అది ఏ విధంగా రూపుదిద్దుకుంది, ఏ విధంగా కార్యక్రమం అమలు ఉందని అంటే మన ఆశ్చర్యపోక తప్పదని చెప్పంటున్నాను. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దడానికి పాట వేసింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పంటున్నాను. హైదరాబాద్ నగరానికి కీర్తి కిరీటంలా ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ఏదైతే ఉందో పూర్తి చేసి తలబెట్టింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పంటున్నా. ఇలా ఔటర్ రింగ్ రోడ్ తోనే ఏదైతే ఉందో ఇవాళ హైదరాబాద్ నగరం ఇలా అంతర్జాతీయంగా కీర్తి పొందుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నా. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పంటున్నాను. మీరు ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే వారి యొక్క ఆలోచన నిజంగా కూడా వారి దూరదృష్టి అని చెప్పంటున్నా. వారి దూరదృష్టి మీ మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతే ఉందో సమాజంలో ఉన్నట్టు నిరుపేద వర్గాలు, బలహీన వర్గాలు, సామాజిక వెనుకబాటు వర్గాలు ఎవరన్నా కానీ మనం చెప్పంటున్నాం. ఈ విధంగా మన హిందూ ఉన్న ఏదైతే ఉందో మన బలహీన వర్గాలు రిజర్వేషన్ సౌకర్యం పొందడం జరుగుతుందో, ముస్లింలలో కూడా ఏదైతే ఉందో అల్పసంఖ్యాక వర్గాలకు కూడా సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వారికి ఏదైతే ఉందో రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయాలని చెప్పని తలపెట్టింది రాజశేఖర రెడ్డి గారని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వారి యొక్క ఆలోచన నిజంగా ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే అసలు జీవితం అనేది ఏదైతే ఉందో పాలన అనేది ఏ విధంగా ఉండాలని మనం వారిని రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంటుందని చెప్పని చెప్పక తప్పకుండా. వారి ఇండ్ల నిర్మాణానికి సంబంధించి సాచ్యురేషన్ ప్రాతిపదికన రాజకీయాలకు అతీతంగా
ఈ సమాజంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరు ఉండకూడదు అనే ఒక భావన తలపుతో ఏ ఇందిరమ్మ తల్లి ఆలోచనకు అనుగుణంగా ఆనాడు ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతం ఇల్లు లేని నిరుపేదలు స్థల సేకరణతో పాటుగా ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు చెప్పారంటే సమాజం ఇల్లు లేనట్టుగా నిరుపేద ఎవరు ఉండకూడదు అనే ఒక భావనతో ఎవరు కట్టుకున్నా కానీ అందరికి ఇల్లు ఇచ్చిన సాచ్యురేషన్ ప్రాతిపదికన అని చెప్పంటున్నా. ఇల్లు కట్టుకోవడం మన వంతు, దానికి కావాల్సిన ఆర్థిక లబ్ధి ఉనకూర్చడము ఆర్థిక సహకారం అందించడం ప్రభుత్వ పథకం ఎదుగుతుందో మరి కార్యక్రమం అమలు చేస్తుందని చెప్పంటున్నా. ఇలా జగిత్యాల పట్టణానికి సంబంధించి కూడా ఎదుగుతుందో జగిత్యాల పట్టణంలో ఇల్లు లేనట్టుగా నిరుపేదలకు అందరికి కూడా ఇంటి సౌకర్యం కల్పించే ఆలోచనకు స్ఫూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నా. వారి ఆలోచనకు అనుగుణంగానే జగిత్యాల పట్టణంలో ఇల్లు లేనట్టుగా నిరుపేదలు 4,000 మందిని గుర్తించి వారికి ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణ మన నర్సింగాపురం సరిహద్దుల్లో ఉన్నటువంటి మల్యాల మండల ముఖపిల్లు ఏదైతుందో అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలానికి తోడు అదనంగా 100 ఎకరాలు సేకరించి ఏదైతుందో ఈ 4,000 మందికి ఒక్కొక్కరు 100 గజాల స్థలం కల్పించి ఏ హౌస్ హోల్డే గాని ₹200 చెల్లిస్తేనే ఏదైతుందో ఆ ఇంటికి నల్లా సౌకర్యం కల్పించే అవకాశాన్ని మరణాన్ని కల్పించి చేసిందని చెప్పారు. పల్లెపాట సందర్భంగా మై సురేష్ రెడ్డి గారు జగిత్యాల పట్టణానికి సందర్శించిన సందర్భంగా మిత్రులు భూషణం గారు చైర్మన్ గా ఉంటారు. వారు ఏదైతుందో అప్పుడు మనం 25 కోట్ల ఎంతో చెప్తాం, 25 కోట్లు అని చెప్పంటుండే ఇవాళ మనం అంటున్నాం 25 కోట్లు గ్రాంట్ గా ఇచ్చేది ఇస్తుందో జగిత్యాల పట్టణానికి భవిష్యత్తులో ఎన్నటి కూడా త్రాగునటి ఎన్నటి ఏర్పడకూడదు అనే భావనతోని సౌకర్యాన్ని మనకు కల్పించడం చెప్పడం అటువంటి ఒక మహాన్ నాయకుడి వల్ల మన మధ్యలో లేకపోవచ్చు కాక వారి యొక్క ఆలోచన వారి యొక్క స్ఫూర్తితో ఏదైతుందో మన ప్రజా జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాకని చెప్పండి. ప్రజా జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాకని ఏదైతుందో మన ప్రజాసేవకు అంకితమై రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని నిజమైనట్లుగా ఇందిరమ్మ పాలన అని చెప్పంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన అని చెప్పి చెప్పక తప్పదని చెప్పట్టున్నా. యువతకు స్ఫూర్తి అని చెప్పంటున్నా, యువతకు స్ఫూర్తి నిరుపేద వర్గాలకు దళితులకు అని చెప్పంటున్నా, బలహీన వర్గాలకు చెప్పంటున్నా, మహిళలు ఆడబిడ్డలకు చెప్పంటున్నా, నేను అల్పసంఖ్యాక వర్గాలకు అని చెప్పడం ఏ వర్గమే కానివ్వండి చెప్పంటున్నా. అటువంటి ఒక మహానాయకుడిని మరి ఆదర్శంగా తీసుకొని వాస్తవంగా దేవుడు మరి అప్పుడప్పుడు వారు చేసేటువంటి ఒక ధర్మ సిద్ధాంత నమ్మకం అని చెప్పి అందుకే అంత మంచి నాయకుడిని ఏదైతుందో అప్పుడు కూడా ఇట్లే వర్షాలు అతిగా ముసూర్లు అయినప్పటి కూడా ఏమాత్రం చెల్లించకుండా వారు ప్రకటించిన ఒక రచ్చబండ కార్యక్రమం పాల్గొనాలి. ఇలా ప్రజలతో మమేకం కావాలి, ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం పాటుపడడానికి భావంతో ఏదైతుందో చేపల హెలికాప్టర్ లేవడానికి వరకు కూడా ఇబ్బంది ఉన్నా ఏదైనా కానీ నేను ప్రజలకు వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వరకు ఏదైతుందో నేను ప్రోగ్రామ్ ఫిక్సప్ చేసుకున్నా, నేను తప్పనిసరిగా నేను ప్రయాణం చేయాలి, తప్పనిసరిగా నేను ఆ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి ఒక భావనతో వారు పోయి మనకు భౌతికంగా వారు దూరమైంది చెప్పంటారు. కానీ వారి ఆలోచన మనలో జీర్ణింపజేసింది చెప్పంటారు. అసలు ఏ ప్రాంతం అని చెప్పాను కాకుండా ఇప్పుడే మిత్రులు అన్నట్టు ఏదైతుందో ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచింపచేసి మరి ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పంటే దాంతో ప్రధానమైనటువంటి ఒక లబ్ధి మన తెలంగాణ రైతాంగం ఉండకూడదు.